ఓపెన్హైమర్ ఇట్స్ ఏ సబ్జెక్ట్ అనే న్యూక్లియర్ హాలోకాస్ట్, న్యూక్లియర్ బాంబ్ ఎలా కనిపెట్టారు అనేది. 130 crores ఇండియాలో చేసింది అసలు ఆ సినిమా. ఏది ఫుల్ ఆఫ్ ఫిజిక్ అంటే సైన్స్ లాంగ్వేజ్ సగం ఎవడు ఆ డైలాగులు ఎంతమందికి అర్థమవుతాయి అది ఒక పెద్ద మిస్టరీ నాకు. పోనీ పెద్ద పెద్ద స్టార్లా మనకు తెలిసిన వాళ్ళ అంటే అది కాదు, స్టార్స్ ఉన్నారు కానీ స్టార్స్ని క్యారెక్టర్స్ లాగా వాడాడు. ఎవరికి హై స్పీడ్ షాట్ ఉండదు, ఎలివేషన్స్ ఉండవు, అదే వాళ్ళందరూ మామూలు క్యారెక్టర్స్ లాగా పని అని చేసుకుని వెళ్ళిపోతున్నారు. బిగ్ నేమ్స్ వాళ్ళు, బిగ్ నేమ్స్ కానీ దాని వాళ్ళ కోసం ఎవరు వెళ్ళా, అదే ఎగ్జాక్ట్ అంటే వాళ్ళు తెలిసిన మన మన స్టార్స్ కారు కదా. తెలిసినా కూడా ఇప్పుడు మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఈ సిరీస్ ఉన్నాయి, అవును, యూ డోంట్ గో దేర్ బికాస్ ఆఫ్ ఫలానా రాక్ ఉన్నాడు డ్వైన్ జాన్ దానికి వెళ్ళట్లేదు మీరు, అది స్పెక్టకల్, అది ఆ వెహికల్స్ చేజెస్ యాక్షన్ ఇది అది అది. సో అప్పుడు అప్పుడు ఏంటి మీకు తెలిసిన యాక్టర్ ఉండొచ్చు కానీ వాడి కోసం సినిమాకి వెళ్ళటం మానేశారు హాలీవుడ్లో, అది అది నేను చెప్పేది. సో ట్రూ, ఎస్, సో ఇవన్నీ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ రాజ్ కుమార్ లేకపోయినా కూడా ఈ సినిమా ఇంతే ఆడుతుంది. ఆ ట్రైలర్ బట్టి దాన్ని బట్టి రాజ్ కుమార్ బదా ఆ రేంజ్లో ఉన్న ఏ యాక్టర్ ఉన్నా కూడా మోర్ ఆర్ లెస్. అదే మీరు ప్రభాస్ ఉన్న సినిమాలో మీరు ఎవరినో పెడితే ఆడకపోవచ్చు, అది నేను చెప్పేది. అది ఎందుకంటే దాని డిజైన్ కూడా వేరే ఉంటుంది. అవునవును, అందుకే ఆటిట్యూడ్ అసలు ఆ మోడల్ మారిందా అని అడిగింది కారణం అదే. బికాస్ ఇంతవరకు మనకి తెలిసి మన స్టార్స్ ఎలివేషన్స్ లేకుండా స్టార్స్ అయ్యుండి బట్ ఒక ఎంఐ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లాగా లేదు ఒక ఇలాంటి వాటిలో చూసిన సందర్భాలు చాలా తక్కువ. బికాజ్ మామూలు మన సినిమాలో హీరో ఊరికేలా తల తిప్పితే కూడా దానికి ఒక ఎఫెక్ట్, ఒక ఇది ఒక స్టార్ హీరో అలాంటిది షోయింగ్ దెమ్ దట్ నార్మల్ పీపుల్ వచ్చింది అలాంటి సినిమా. అసలు ఒక రుద్రమైన నాకు గుర్తుంది చిరంజీవి గారు నార్మల్గా మెగాస్టార్. డెఫినెట్గా ఐ ఫీల్ అంటే ఇప్పుడు బాలచంద్ర గారు ఉన్నారు, అఫ్కోర్స్ బాలచంద్ర గారు ఈ టైంలో తీలేరు అలాంటి విశ్వనాథ్ గారు అఫ్కోర్స్ నాకు తెలిసి వెన్ ద టైమ్ సాగర్ సంగమం ఆ టైంలో తీసినప్పుడు కమలాసన్ ఇమేజ్ వుడ్ హావ్ బీన్ వెరీ డిఫరెంట్. అప్పుడు వచ్చిన కమలాసన్ ఫిలిమ్స్కి సాగర్ సంగమంకి ఏమి ఏదో ఉండదు. ఇంకోటి మీరు శంకరాభరణంలో సోమయాజుల్ గారు లాంటి ఒక 60-year-old అన్నోన్ పర్సన్ని ప్రొటాగనిస్ట్గా పెట్టడం అనేది నాకు తెలిసి ఇప్పుడు కూడా ఎవడు అసలు ఇమాజిన్ కూడా చేయడు. అలాగే ఒక అంత పొడుగ్గా ఉండి ఆల్మోస్ట్ యూనో డస్కీ కాంప్లెక్షన్తో మంజు భార్గవ్ గారిని హీరోయిన్గా పెట్టడం కూడా ఎవరు ఊహించుకోలేదు మీరు అన్నట్టు. బట్ అది కూడా ప్రొటాగనిస్ట్ని మీరు నాన్ యాక్టర్ని ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టడం అని దానికన్నా రిస్క్ అయితే పరాకాష్ఠది. కరెక్ట్ కరెక్ట్ రైట్. బట్ అది కూడా మీరు అన్న వన్ ఆఫ్ ద మోడల్స్లో ఆఫ్ దీస్ అవుట్లయర్ ఫిల్మ్స్ అంటే ఆడ్ ఫిల్మ్స్ అంటాం కదా, ఈ అంటే ముందు పికప్ కాలేదు బట్ తర్వాత బాగా పికప్ అయ్యి కల్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఇదేమో స్త్రీ 2 ఏమో పికప్ అవుతుందో లేదో తెలియదు బట్ ఫస్ట్ డేనే ఎంత సక్సెస్ అదే బ్లాక్ బస్టర్, ఇంకా దాని గురించి ఏం మాట్లాడక్కర్లేదు అంతే. అంటే అలా ఉంది దాని మీరు చెప్తున్న కనెక్షన్. ఇంకోటి ఏమైంది నిన్న దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి 5 crores వచ్చాయి. 54 crores రాజ్ కుమార్ సినిమాకి వస్తే 5 crores అక్షయ్ కుమార్ సినిమాకి వచ్చింది, 5.5 crores అంతా జాన్ అబ్రహం సినిమాకి వచ్చింది అదే రోజు. మరి తీసేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా హీరో రెమ్యునరేషన్ ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత తగ్గించుకునే సందర్భాలు ఉండుంటాయి ఆర్జీవి గారు? ఎందుకంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంత ఇస్తామండి సినిమా హిట్ అయితే అంత ఇస్తుంది ఇలాంటి కొన్ని డీల్స్ పెట్టుకోండి. ద రీజన్ ఐ ఆస్క్ దట్ ఇస్ బికాస్ మెజారిటీ ఆఫ్ దిస్ మేజర్ ఎక్స్పెన్సెస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు మొన్న కల్కి వచ్చింది, ఇట్ వాస్ యాక్చువల్లీ ఫీస్ట్ వినడానికి ఒక అమితాబ్ బచ్చన్ గారు ఒక సో అండ్ సో ఒక సో అండ్ సో ప్రభాస్ ఉంటే అసలు చూడొచ్చా దీపిక ఇంకోవైపు. బట్ ఆ సినిమాలో ఈ స్టార్ దీనికి రెమ్యునరేషన్స్ చాలా అయి ఉంటాయి కదా. ఇప్పుడు అలాంటి సినిమా తీసి ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్ అని మంచి పేరు తెచ్చుకుని బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 500 crores ఓ 150 ఎక్కువ రావడం బెటరా, లేదు ఇలాంటి ఒక కొత్త స్కూల్ ఆఫ్ థాట్ బయలుదేరి న్యూట్రలైజ్ చేసే ఎఫెక్ట్ బెటర్ అంటారా? ఇక్కడ ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే అంటే అది డేంజర్ అనొచ్చు కాదు కూడా, డేంజర్ ఏంటంటే మీకు సంవత్సరానికి 150 సినిమాల్లో రేంజ్ వైజ్గా చిన్న సినిమాలు అని చెప్పుకునే 90% ఉంటాయి, దాంట్లో 90% ఫెయిల్ అవుతాయి. సో ఆ 10%లో మీ సినిమా ఉంటుందా ఉండదా అని తెలియదు కదా మీకు. అవును, బట్ ఎకానమీ విల్ రన్ లైక్ దట్ అంతే, అది దట్ ఈస్ ఏ ఫెయిల్ సేఫ్.
అప్పుడు మేము పెద్ద సినిమా చేసి కన్ కంట్రోల్ బడ్జెట్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడు ఎంత పోవటానికి ఛాన్స్ ఉందో. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను పేర్లు చెప్పండి, ఒక సినిమా మీరు 400 కోట్లు తీసారనుకోండి, దాంట్లో మీకు 200 కోట్లు నష్టం వచ్చిందనుకోండి. ఇప్పుడు మీరు దీని బేసిస్లో 10 కోట్లు 15 కోట్ల సినిమా తీస్తే ఎంత పోయినా కూడా మీకు 10-15 పోతుంది, ఇక్కడలాగా 200 పోదు. అంతే కదా? సినిమాలో ఎంగేజ్ అవ్వడం ఇస్ వెరీ హై బికాస్ వాళ్ళు తొందరగా పీక్ అయిపోతారు. ఆ తర్వాత దానికంటే ఏదైనా తక్కువ ఇస్తే చూసుకోరు. చచ్చినట్టు ఆ లీగ్ ఆఫ్ మార్కెట్ లోనే ఇప్పుడు ప్రభాస్ వచ్చి సడన్ గా యూనో మంచి ఒక ఇలాంటి ఒక 127 అవర్స్ లాంటి సినిమాలో ఆర్ సంథింగ్ చేస్తారా అంటే వెదర్ పీపుల్ విల్ డైజెస్ట్, వెదర్ హీల్ టేక్ దట్ రిస్క్ వి డోంట్ నో. హీస్ కంపెల్డ్ టు వర్క్ నౌ ఇన్ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్. దానికి రీజన్ ఏంటంటే 127 అవర్స్ ఈ లెక్క తెలియదు అనుకోండి, ఇదో సంథింగ్. ప్రభాస్కి డబ్బులు ఇచ్చేది నాట్ అబౌట్ ది స్టోరీ, నాట్ అబౌట్ దట్. అతని స్క్రీన్ మీద హై స్పీడ్లో వస్తే అంతమంది ఎక్సైట్మెంట్ వస్తుంది అనేది కాస్టింగ్ ఫ్యాక్టర్. అది దట్ ఈస్ వాట్ ఎ సూపర్ స్టార్ ఆర్ సపోజ్ టు బి. ఎస్. అప్పుడు అలాంటి మూమెంట్స్ ఉన్న స్టోరీనే వాళ్ళు ఎన్నుకుంటారు. అదే వాళ్ళు వచ్చి వేరే సినిమా తీసినప్పుడు ఆమిర్ ఖాన్ ఒక్కడే చాలా తెలివి చేస్తాడు. ఆమిర్ ఖాన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏంటి ఒక సపోజ్ తను గజనీ లాంటి సినిమా తీసాడు కూడా చాలా పెద్ద హిట్ అయింది, తర్వాత తను తారే జమీపే తీస్తే తారే జమీపేలో చూస్తారా అది మంచి స్టోరీ కానీ గజనీకి అలవాటు పడిన వాళ్ళు దీన్ని చూస్తారా అంటే దానికి ఆమిర్ ఖాన్ ఏం చేశాడంటే గజనీ నమ్మిన ప్రైస్లో 1/10 కమ్మాడు తారే జమీపే. అప్పుడు ఆమిర్ ఖాన్ లాజిక్ ఏంటంటే నేను ఈ సినిమాలు కూడా చేస్తాను కానీ ఆ ప్రైస్కి అమ్మినప్పుడు ఆ ఆడియన్స్ నేను రీచ్ అవ్వలేను, దీని ఆడియన్స్ దీనికి ఉండదు. కరెక్ట్. యా అప్పుడేమైంది గజనీ కాస్ట్ 40 క్రోర్స్ అయితే ఇది 5 క్రోర్స్ అయింది, 5 క్రోర్స్ అయ్యేటప్పటికి ఇది కూడా 60 చేసింది, 60 క్రోర్స్ తారే జమీపే. అదే ఒక 90 చేసి ఉండొచ్చు, 60 కాకపోయినా 10 చేసినా కూడా హిట్టే కదా. అప్పుడు ఏంటి మీరు ఎంత కాస్ట్ చేశారు ఎంత వచ్చింది చూసి 100 మంది 1000 మంది చూసారనుకోండి ఆ పెద్ద సినిమా, దాంట్లో 900కి నచ్చకపోవచ్చు కానీ అది చూస్తారు మీరు ఆ డబ్బులు అయితే మీకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడేమో 100లో 90 మందికి నచ్చినాయి. అవును. కానీ ఈ సినిమా చూసే జనం ఉన్నదే 100 మంది. నేను ఆల్రెడీ సాటిస్ఫై చేసినా కూడా నాకు హ్యాపీ. అది ఆమిర్ ఖాన్ లెక్క. ఓహో అంతే. యా అందుకనే తను ఎక్స్ట్రీమ్లీ లో బడ్జెట్ వేస్తాడు లేకపోతే వెరీ హై బడ్జెట్, రెండు. అప్పుడు వాటి డిజైన్ వేరే ఉంటుంది అంతే. ఎఫెక్టివ్లీ ఆర్ఓఐ ఇస్ బెటర్ సాటిస్ఫైడ్ హియర్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఆర్ఓఐ డెఫినెట్లీ. మీరు 40 క్రోర్ సినిమా 90-80 చేయడానికి 5 క్రోర్ సినిమా 60 చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంది? పీకే గురించి కూడా అలాగే చెప్పారు. పీకే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమిర్ ఖాన్ ప్రొడ్యూస్డ్, దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ మచ్ లెస్ దెన్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ ఆ టైంలో వచ్చినవి ఆ లీగ్ లో. సో బట్ ఇవన్నీ ఏంటంటే ఈ యాజ్ అన్ అనాలిసిస్ ఎంత హాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టామ్ హ్యాంక్స్ ఉన్నాడు, హీల్ డూ కాస్ట్ అవే ఓకే యాక్టర్ మొత్తం ఐలాండ్లో ఒకడే ఉంటాడు, హీల్ డూ ఎ వెరీ బిగ్ బడ్జెట్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్. యూనో వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా స్టూడియోస్ కంట్రోల్ చేస్తారు, బయర్స్ ఉండరు. ఈ బయర్స్ మీడియేషన్ లెవెల్లో ప్రైసెస్ అనేది ఇదైపోతుంది. అప్పుడు పివిఆర్ జానేతో జానేనా సినిమా అది ఒక 5 కోట్ల సినిమా, ఆమిర్ ఖాన్ మేనల్లుడు, ఆమిర్ ఖాన్ ప్రొడ్యూస్ చేశాడు. ఆమిర్ ఖాన్ ఏం చేశాడు అది వాళ్ళు 35 క్రోర్స్ ఆఫర్ ఇచ్చారు కొనడానికి. ఆమిర్ నేను వద్దన్నాడు, నేను 5 కోట్లకి తీశాను, మీరు నాకు 70 వద్దు, అసలు రిలీజ్ చేసి 95% ప్రాఫిట్ నాకేమన్నాడు. అప్పుడు ఆమిర్ లాజిక్ ఏంటి, నేను 35కి నేను ఇస్తే అది 30 కలెక్ట్ చేసినా ఫ్లాప్గా వస్తుంది, 5 క్రోర్స్ పోయినాయి కాబట్టి. నేను 5కే ఇస్తే 6 వచ్చినా కూడా హిట్ అది. కరెక్ట్. యా ఈ లాజిక్ ఆమిర్ చేసినాడు ఎవరు చేయరు. అప్పుడే మీకు ఒక ప్రభాస్ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, మళ్ళీ రాధేశ్యామ్ మీద ఆడదు, సడన్గా రాధేశ్యామ్ ఏమైపోయింది, అదేంటి బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఫ్యాక్టర్ అండ్ ద సెల్లింగ్ ఫ్యాక్టర్. అది సో మేము ఎంత పెట్టి తీసాం ఇలా అద్భుతమైన గ్రాఫిక్స్ అసలు ఎవ్వరూ కనివని ఎరగని
కొత్త కొత్త జంతువుల్ని కూడా తీసుకొచ్చేసాను గ్రాఫిక్స్తో, లేకపోతే ఫలానా లొకేషన్స్లో తీసావు నాకు అప్పుడు. ఇవన్నీ కంప్లీట్లీ ఇల్లాజికల్ అనిపిస్తుంది మీరు చెప్తున్న ప్రపోజ్ చేస్తున్న మోడల్స్ని బట్టి చూస్తే. ఇట్ ఇస్ ఫైనలీ అంటే అది మార్కెట్ ట్రెండ్ అప్పుడు అంతే, మార్కెట్ ట్రెండ్ అందులో కూడా వర్కౌట్ అయినవి ఉన్నాయి కదా, ఉంటాయి ఉంటాయి కరెక్ట్. సో అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఇందులో ఇందాక చెప్పినట్టు కొత్త దానం ఏంటంటే ఓపెనింగ్ డే తీసుకోవడం అనేది ఇంతవరకు జరగదు, ఫస్ట్ టైం జరిగింది. ఓపెనింగ్ డే ఈజ్ ఓన్లీ రెలిగేటెడ్ టు ఎక్స్ట్రాడినరీలీ విజువల్ కాస్ట్ పెట్టి. ఇప్పుడు బాహుబలి ఆల్సో హిందీలో ఇట్ ఈస్ అ న్యూ కమర్స్ పీపుల్, ప్రభాస్ తెలియదు హిందీలో, రానా తెలియదు, రాజమౌళి కూడా తెలియదు, కానీ ఇది ఎక్స్ట్రావగాన్స్గా అనిపించింది. నెవర్ బిఫోర్ సీన్ విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ అనేది హిందీ సినిమాలో ఎవరు చూడాల, స్ట్రీట్ అది కూడా కాదు కదా, అది అదే దయ్యం సినిమా, అది దయ్యం సినిమా 24 అవర్ ఫిల్మ్ అది 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 చెప్పేది. సో ఇది ఒక షాకర్ అండ్ డెఫినెట్లీ ఏ కేస్ స్టడీ. ఇట్స్ డైరెక్షన్ చేంజర్, డైరెక్షన్ చేంజ్, ఎందుకంటే అంత రిటర్న్స్ వస్తాయి కరెక్ట్గా ఉంటే చాలా మంది ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. ఫర్ స్మాలర్ ఎంత చేసినా 2-3 కోట్లు దానికి ఎందుకు మనం ఎంత పెట్టి ఆ టెన్షన్ అని అనుకునేవాళ్ళు, దెబ్బ కొట్టిందంటే ఎంత రావడానికి ఛాన్స్ ఉందనేది ఇట్ క్రియేట్ ఏ న్యూ మార్కెట్ ఫర్ దట్. అవును, ఎందుకంటే ఎక్కడో విన్నాం సార్ ఇప్పుడు ఒక పెద్ద స్టార్ని ఎంగేజ్ చేయడం అంటే దాంతో వచ్చే అన్సీన్ కాస్ట్ బోల్డ్ అంత స్ట్రెస్, వాళ్ళ మేకప్ మ్యాన్లను చూసుకోవడం, కానీ అది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కోటరీ కదా. ఐ డోంట్ బిలీవ్ ఇప్పుడు నా పాయింట్, మీ 100 కోట్లు హీరోకి ఇచ్చినప్పుడు ఇవన్నీ కలిపి తిప్పి కొడితే ఇంకొక 5 కోట్లు అవుతుంది. అవును, నేను ఎక్కడో మీరు అంత పెద్ద స్టార్ని తీసుకొచ్చి మీరు మళ్ళీ ఫిల్మ్ నగర్లో మేకప్ మ్యాన్ చీప్ కదా ఆడి పెడతారా, దట్ ఈస్ నాన్ ఇష్యూ. ఎందుకంటే మీరు ఆ రూట్లోకి వెళ్తే అవన్నీ అన్అవాయిడబుల్ థింగ్స్ అయ్యి. అంటే ఇంట్రెస్టింగ్లీ ఇదే టైంలో ఒక రీల్ రౌండ్స్ చేస్తుంది పాత్రని, బాహుబలి టైంలో మన రమ్యకృష్ణ గారి పాత్రని శ్రీదేవి గారికి ఆఫర్ చేశారని రాజమౌళి గారు చెప్పారు అది ఓపెన్లో ఒక ఇంటర్వ్యూలో. బట్ ఆవిడతో వచ్చిన అసోసియేటెడ్ కాస్ట్ అంత పెద్ద స్టార్ని తీసుకురావడం అది ఇట్ వాజ్ అన్బిలీవబుల్ అని చెప్పి ఆవిడని డ్రాప్ చేసుకుని రమ్యకృష్ణ గారిని కాస్ట్ చేస్తే ఆవిడే ఆ పాత్ర కోసం ఆవిడే పుట్టారన్నట్టు వర్కౌట్ అయిపోయింది. బట్ అంటే ద రీజన్ ఐమ్ ఆస్కింగ్ ఇస్, సో నాట్ ఆల్వేస్ ఇస్ ద స్టార్ కాంబినేషన్ డిసిషన్, అది చాలా సార్లు అయింది, దట్ ఈస్ ఎ వెరీ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్ అది. సో ఇప్పుడు మీరు సినిమా స్టార్ట్ అవ్వకముందుకున్న డెసిషన్కి సినిమా ఫైనల్ ఎఫెక్ట్, ఇప్పుడు చాలామంది శ్రీదేవి గారు ఉంటే అంత వర్క్ కూడా ఇది కాకపోవచ్చు అని అంటారు ఇప్పుడు, ఎందుకంటే ఆవిడ ఎఫెక్ట్ చూశారు కాబట్టి, ఆల్రెడీ ఫినిష్డ్ ఎఫెక్ట్ చూశారు కాబట్టి యూనో. యా, సో మీరు ఎలా అప్రోచ్ చేస్తారు వర్మ గారు మీ ప్రాజెక్ట్స్ని, మీరు డు యు లుక్ ఎట్ ఇట్ లైక్ ఎ బిజినెస్? ఐ హవ్ నెవర్ డన్ ఫిల్మ్ ఆన్ బోత్ కేసెస్. నాకు ఎక్సైట్మెంట్ కలిగించిన సబ్జెక్ట్ లాగా నేను చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు శివ ఉందనుకోండి, ఆ రోజుల్లో అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ హాఫ్ అయి ఉంటుంది, ఇది మామూలుగా అన్నపూర్ణ స్టూడియోస్ ఖర్చు పెట్టే ఆ టైంలో నేను అది బడ్జెట్ తగ్గించాలనే ఉద్దేశం కాదు, ఆ సినిమాకి అంతే. నేను ఒక వీధిలో అంటే రియలిజం ఉంటుంది, ఎగ్జిస్టింగ్ ఇరానీ కేఫ్లో తీస్తే బాగుంటుంది, నేను ఇప్పుడు ఇరానీ కేఫ్ సెట్ వేస్తే మంచి బాగా లైటింగ్ అంతా చేస్తే అది శివాయి అవ్వదు. ఆ దృష్టితో నేను బడ్జెట్ కాన్షియస్, నాట్ అబౌట్ సేవింగ్ మనీ, వీ విల్ స్పెండ్ ఫర్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సేమ్ థింగ్ అలాగే సత్య చేసాం, అబ్సల్యూట్లీ లొకేషన్స్ అన్నీ R2 కెమెరాతోటి, కొన్ని సీన్స్ 5-6 ఉన్నారు యూనిట్ నెంబర్లు అంతే, బికాస్ టు మెయింటైన్ దట్ ఆథెంటిసిటీ. కరెక్ట్. ఇప్పుడంటే ఎప్పుడైతే మీ దగ్గర ఇంత మార్కెట్లోంచి ఇంత డబ్బులు వస్తాయని ముందే మీకు గ్యారంటీ ఉన్నప్పుడు, ముందే మీరు అనుకున్నప్పుడు యూ విల్ వేస్ట్ ద మనీ. కరెక్ట్, దట్ ఈస్ అ ప్రాబ్లం. అది